భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను. ఇంత కిరాతకంగా, ఇంత ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనో జరుగుతుందా? మరి దీన్ని ఏమంటారు? రాజ్య హింస కాక ఏమంటారు? ప్రభుత్వ హింసే కదా. ఇదే కాదు, మొన్న జగ్గయ్యపేటలో కూడా అత్యంత కిరాతకంగా, ఒకసారి చూడండి, ఒకసారి జగ్గయ్యపేటలో శ్రీనివాస్, గింజుపల్లి శ్రీనివాస్, రామకృష్ణ, గోపి ఈ ముగ్గురిని ఎంత కిరాతకంగా కొడుతున్నారో, ఆ పరిసరాల్లో పోలీసు ఉండి కూడా ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఆ రకంగా విచ్చలవిడి స్వైర వ్యవహారం, ఇది మణిపూరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా? అర్థం కాని పరిస్థితి మనకి ఏమన్నా మణిపూర్లో వీడియోలా? ఈ మధ్య గతంలో మణిపూర్ హింస జరిగినప్పుడు అవి మణిపూర్లో వీడియోలా, ఆంధ్రప్రదేశ్ వీడియోలా? అంటే ఆంధ్రప్రదేశ్ వీడియోలే, ఢిల్లీ కొని చూసుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 60 రోజుల నుంచి ఇదే రకమైన పోకడలు. ఇవాళ చావుతో కొట్టుమిట్టాడుతూ బెజవాడ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఈ శ్రీనివాస్ కానీ, రామకృష్ణ కానీ, గోపి కానీ చచ్చారనుకుని కొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. వీళ్ళు చచ్చిపోయారని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళిపోతే చివరికి అదృష్టవశాత్తు బతికున్నారు. మరి ఆ పక్కనే ఉన్న పోలీసు వాడు ఎవడు వాళ్ళని ఆపలేదు, కనీసం గాల్లో కన్నా కాల్పులు జరపాలి కదా, చెదరగొడతాకి మనిషిని బతికించాలి కదా. తెలుగుదేశం వాళ్ళు అంటే భయం, కనీసం గాల్లో కాల్పులు జరిపి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళని ఎవరిని కొట్టక్కర్లా, వాళ్ళని కాల్చక్కర్లా, పోలీసు చేయట్లా. నిన్న నంద్యాలలో కూడా గాల్లో కాల్పులు జరపలా, ఎస్ఐ గారు ఉండి కూడా చెదరగొట్టాలి కదా. కళ్ళ ముందే చంపుతుంటే, అరే మనిషిని చంపుతుంటే ఆపక్కర్లా, కనీసం చెల్లా దర్జీ చేసి ప్రాణం పోయాలి కదా, ప్రాణం నిలబెట్టాలి కదా. ఇంత రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ హింస ఇది. ఈ రకమైనటువంటి హింస, దాడులు నరి రోడ్డు మీదే, ఎక్కడో చెకట్లో దారి కాసి కొట్టే పరిస్థితులు కాదు, నడి రోడ్డు మీదే. పట్టపగలు లేదు, పట్టపగలు లాంటి లైట్లు ఉన్న వెలుతురులో కానీ ఎక్కడ జంకు బొంకు లేనటువంటి, మరి పోలీసు చేష్టలడికి చూస్తుంటే మరి రౌడీ సాధ్యం కాక, రౌడీలు పెట్రోవి పోక ఏముంటుంది? ఎలక్షన్ల ముందేమో